హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ వెల్త్ నా పేరు రామ్ మన ఈ సేషన్లో ఐదు ఐదు నిమిషాల్లో పాన్ కార్డ్కి అప్లై చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవటం ఎలా చూద్దాం బిఫోర్ దాట్ అసలు పాన్ కార్డ్ అంటే ఏంటి బ్రీఫ్గా దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం పాన్ కార్డ్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చేది ప్రతి పర్సన్కి కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి యూనిక్ పాన్ కార్డ్ నెంబరు అలాట్ చేయటం జరుగుద్ది అనమాట సో ఈ పాన్ కార్డ్తో మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి లింక్ అయి ఉంటాయి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేకుంటే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా పాన్ కార్డు తప్పనిసరి అలానే మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి షేర్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా పాన్ కార్డు తప్పనిసరి సో అందువల్ల చాలా ఇట్లాంటి ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇది మనకు అవసరం అనమాట సో అందువల్ల దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఇది అప్లై చేయడం అనేది అందరికి కూడా చాలా అవసరం ఇంతకుముందు పాన్ కార్డ్కి అప్లై చేయాలంటే మనం ఏజెంట్కి డబ్బులు ఇచ్చో లేకుంటే లైన్లో పాన్ కార్డు అప్లై చేసే ఆఫీసెస్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ నిలబడి ఒక రెండు గంటలు మూడు గంటలు నిలబడి వెయిట్ చేసి అప్లై చేస్తే ఒక ముప్పై రోజులకో నలభై ఐదు రోజులకో పాన్ కార్డు మన ఇంటికి అనమాట అంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు ఆధార్ బేస్ చేసుకుని ఆధార్ ఓటీపీ అథెంటికేషన్తో పాన్ కార్డ్ అప్లికేషన్ అన్నది అలానే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవడం కూడా ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనకి ఏ ఏజెంట్ని మనం కలనవసరం లేదు మనంతట మనమే అప్లై చేసుకోవచ్చు అలానే ఎలాంటి ఒక సింగిల్ రూపీ కూడా ఎవరికి పే చేయకుండా ఈవెన్ గవర్నమెంట్కి కూడా ఒక రూపాయి కూడా మనం పే చేయకుండా ఈ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ముందుగా ఈ పాన్ కార్డ్ అప్లై చేసే ముందు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి డిస్కస్ చేద్దాం సో ఈ పాన్ కార్డ్ అప్లికేషన్ అనేది మనం ఆధార్ బేస్డ్గా చేస్తాం మన ఆధార్ ఓటీపీతో ఈ పాన్ కార్డ్ అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఆధార్ ఓటీపీ మనకు రావాలంటే మన మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయి ఉండాలి ఓకే అది ఫస్ట్ కండిషన్ అలానే మన డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు అప్లై చేసే ఆధార్ కార్డ్స్లో ఓన్లీ ఇయర్ మాత్రమే ఉండేది అంటే నైన్టీన్ ఎయిటీ అనో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ అలా ఇయర్ మాత్రమే ఉండేది అలా ఉండకూడదు ఇయర్తో పాటు డేటు మంత్ కూడా ఉండాలి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉండాలి సో అదొకటి గుర్తుంచుకోండి అలానే మీ అడ్రస్ ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఇప్పుడు మీ ఎగ్జిస్టింగ్ అడ్రస్ అయినట్టయితే నో ప్రాబ్లం అదర్వైజ్ అది కూడా ఏమైనా మీరు మార్చుకున్న తర్వాత అప్లై చేసుకోవడం బెటర్ అలానే ఈ మూడు కండిషన్స్ మెట్ అయినట్టయితే సరిపోతుంది అలానే మైనర్స్ పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు కానీ ఈ ఈ పాన్ కార్డ్ అన్నదానికి ఈ ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్కి మైనర్స్కి అప్లై చేయడానికి వీలు లేదనమాట సో ఈ కండిషన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఉందో పాన్ కార్డ్ అప్లై చేయడానికి నేను ఆ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి సో ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ అప్లై చేసే పేజ్కి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తారనమాట ఈ పేజ్లో మీరు చూడొచ్చు ఈ పాన్ అని ఉంది సో విత్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో చాలా ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేయొచ్చు అని ఇక్కడ ఉంది అలానే మిగతావి కూడా చూడవచ్చు మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ మనకి ఫిజికల్ పాన్ కార్డ్ ఉంటుంది కదా దానికి ఎలాంటి వ్యాలిడిటీ ఉంది దీనికి కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది సో సో ఇక్కడ గెట్ న్యూ ఈ పాన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన పాన్ కార్డు ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అలానే పక్క బాక్స్లో అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవటం అనమాట సో గెట్ న్యూ ఈ పెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది సో ఇక్కడ ఇక్కడ ఈ బాక్స్లో మనం ఆధార్ నెంబర్ ఇవ్వాలి మన ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తుంది కూడా ఏదైతే ఆల్రెడీ నేను ముఖ్యమైన పాయింట్స్ అని చెప్పానో ఆ పాయింట్స్ కింద ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఈ పాయింట్స్ కూడా చూడవచ్చు మీ మొబైల్ లింక్ అయి ఉండాలి అలానే డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉండాలి మీరు ఇంతకుముందు పాన్ కార్డ్ అప్లై చేసి ఉండకూడదు ఈ కండిషన్స్ అన్నీ కూడా సో నేను ఇక్కడ ఆధార్ నెంబరు ఇస్తున్నాను నేను వేరే వాళ్ళకి ఈ పాన్ కార్డ్ని అప్లై చేస్తున్నా మీకు చూపించడం కోసం ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ కింద ఐ కన్ఫామ్ అని కదా ఈ చెక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసేసి కింద కంటిన్యూ అని ఉంది కదా బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తుంది ఓ ఓటీపీ వ్యాలిడేషన్ అంటే నేను ఆధార్ ఓటీపీ యూజ్ చేసుకుంటున్నాను ఈ పాన్ కార్డ్ అప్లై చేయడానికి అని చెప్పి ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ రాస్తున్నాయి సో దాని కింద చెక్ మార్క్ మీద క్లిక్ చేసేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఓటీపీ వస్తుంది ఇక్కడ చెక్ మార్క్ మీద క్లిక్ చేసి కింద మళ్ళీ కంటిన్యూ అని ఉంది కదా బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది ఆధార్ ఓటీపీ మన మొబైల్ కానీ ఈమెయిల్కి కానీ రెండు లింక్ ఏంటి రెండింటికి వస్తుంది మొబైల్ మాత్రమే లింక్ ఏంటి మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి కింద ఆ ఎగ్రి అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము మళ్ళీ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇది క్లిక్ చేయగానే మన ఆధార్ డేటాబేస్లో మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ పేజ్ మీద కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు మన ఫోటో వస్తాన డేట్ ఆఫ్ బర్త్ మన మొబైల్ ఐడి ఏదైతే లింక్ అయ్యిందో ఈమెయిల్ ఐడి లింక్ అయ్యి అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే కింద యాక్సెప్ట్ అని మళ్ళీ చెక్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో చెక్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి లేదు అందుకని ఇది ఈమెయిల్ ఐడి అమ్మని అడుగుతుంది మనం ఇవ్వచ్చు లేదంటే కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇది మనకి అలర్ట్ అయిపోద్ది అన్నమాట సో నేను కంటిన్యూ క్లిక్ చేసిన ప్రస్తుతానికి సో మనం పాన్కి అప్లై చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ టూ మినిట్స్లో మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ టెక్నాలజీమెంట్ నెంబర్ ఉంది కదా ఎఫ్ఓఎస్ అని ఆ నెంబర్ నోట్ చేసుకోండి మీకు ఏమైనా డిలే అయినా కూడా ఆ నెంబర్తో చెక్ చేసుకుంటే మీకు ప్రాసెస్ స్టార్టస్ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవటం ఎలా చూద్దాం ఇదే ఇక్కడ మీరు చెప్పాను కదా ఇంత ముందు సేమ్ మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే మనకు మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే అగైన్ మళ్ళీ కంటిన్యూ మీ క్లిక్ చేసినట్టయితే మన వన్స్ చెక్ చెకింగ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నా పాన్ కార్డ్ అప్లై చేయడం డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఏదైతే లింక్ ఇచ్చానో అదే లింక్లో రెండు ఉన్నాయి నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఆ లింక్ నుంచే రెండు కూడా చేసుకోవచ్చు అప్లై చేసినంత డౌన్లోడ్ పేజ్ నుంచి కూడా సో ఆల్రెడీ డౌన్లోడ్ నా ఆధార్ ఈ పాన్ రెడీ అయింది ఆల్రెడీ సో ఇక్కడ మీరు చూడవచ్చు సేమ్ డేట్లోనే అప్లై చేసాం రెడీ కూడా అయిపోయింది ఇక్కడ వ్యూ ఈ పాన్ అని కొట్టవచ్చు లేకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా నేను వ్యూ ఈ పాన్ మీద క్లిక్ చేశాను సో పాన్ కార్డ్ ఆల్రెడీ రెడీ అయింది ఇక్కడ మీరు చూడవచ్చు మనకి పాన్ కార్డ్ నెంబర్ కూడా అలర్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు అది కూడా సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని పర్ఫెక్ట్గా ఒరిజినల్ పాన్ కార్డ్ లానే యూస్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకుని యూస్ చేసుకోవచ్చు లేకుంటే సాఫ్ట్ కాపీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనం పాన్ కార్డ్ని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అప్లై చేసుకున్నాం అలానే డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకున్నాం సేమ్ డేలోనే అలాట్ అయిపోయింది ఒక్కొక్కసారి వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో అవదు మనం డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళి చూసినట్టయితే మనం సేమ్ లింక్లో అప్లై చేయటం డౌన్లోడ్ చేయడం పక్క పక్కనే ఉన్నాయి బాక్సెస్ సో డౌన్ అప్లై చేసిన వెంటనే మనం అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఒక ఐదు పది నిమిషాలు ఇంకా ప్రాసెసింగ్లో ఉందని చెప్పి కనిపిస్తుంది మేబీ ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత చూడండి అది రెడీ అయిపోయి ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ పాన్ కార్డ్ అప్లై చేసేది మీ బీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయినట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరో ద అప్ స్టాక్ ఏంజల్ బ్రోకింగ్ టాప్ త్రీ స్టాక్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను అలానే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియోలు కూడా ఇచ్చాను వితిన్ టెన్ మినిట్స్లో మీరు ఆన్లైన్లో మీ డిమేట్ అకౌంట్ ఆ ప్రాసెస్ వీడియోలు చూస్తూ ఓపెన్ చేసుకోవచ్చు మీరు అవి యూస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్